పోర్టు పనుల ప్రారంభోత్సవం తనకు మాటల్లో లేని ఆనందాన్ని కలిగిస్తోందని మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి పోర్టు పనులను ప్రారంభించనుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నాని పరిశీలించారు పోర్టు కోసం పంతొమ్మిదేళ్ల నుంచి ప్రభుత్వాల వెంట పడ్డామని సీఎం జగన్ సారథ్యంలో పోర్టు నిర్మాణం ప్రారంభమవుతోందని చెప్పారు ఒక్క సెంటు కూడా రైతుల నుంచి సేకరించలేదని వందకు వంద శాతం ప్రభుత్వ భూమిలోనే పోర్టు నిర్మాణం జరుగుతోందని పేర్ని నాని తెలిపారు మాటలు లేని ఆనందం ఏదండి పంతొమ్మిదేళ్ల నుంచి చెయ్యాలి చేయాలని అని తలంపుతో ప్రభుత్వాలు ఎంపడపట్టం రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఆగిపోయినటువంటి ప్రయత్నం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చిత్తశుద్ధితో ఇది ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడితే ఇది ఎప్పటికీ బందర ఎట్లాగే ఉంటుంది మనమే సొంతంగా చేయాలని చెప్పని ఆయన పాత ఒప్పందాలని రద్దు చేసి ప్రభుత్వమే సొంతంగా ప్రజల ఆస్తిగా అంటే ప్రభుత్వం సొంతగా అంటే ఈ బందర్ పోర్ట్ అనేది ప్రజల ఆస్తి అప్పటికి భూమి ఉన్నంత వరకు కూడా ప్రజల ఆస్తిగా ఉండాలని చెప్పిన ఆయన ప్రభుత్వమే సొంతంగా నిర్మాణం చేయడానికి తలం మొదలు